గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? గ్యాస్ట్రిక్ సమస్య వల్ల అనారోగ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఐబీఎస్లో ఐబీఎస్కి మనకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, వీటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ లోకేష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఈ మధ్యకాలంలో మనం తీసుకున్నట్లయితే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడాను అందరూ కూడాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతూ ఉన్నారు. మనం ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కూడాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని చెప్తూ ఉన్నారు. సో అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి కాజెస్ ఏంటి, దీని సింప్టమ్స్ ఎలా ఉన్నాయి? గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అసిడిటీ, ఈ మధ్యకాలంలో ఎవరిని అడిగినా కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా సాధారణంగా చెప్తూ ఉన్నారు. సో ఈ వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ లోపల, పెద్దవాళ్ళ లోపల, అందరి లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాము. సో జీవనక్రియలు ముఖ్యమైనది జీర్ణక్రియ. ఈ జీర్ణక్రియ లోపల ఎక్కువగా చాలామంది సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్ లోపల ఎక్కువ చూసేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్, అసిడిటీ, హైపర్ అసిడిటీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తుంటాం. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏంటి, గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి మనం చూసినట్లయితే, గ్యాస్ట్రైటిస్ అని మనం ఎప్పుడు అంటుంటాము, మనకు జీర్ణాశయం లోపల ఉన్నటువంటి లేయర్స్ లోపల ఉన్నటువంటి, మనకు స్టమక్ లోపల ఉన్నటువంటి లేయర్స్ లోపల కావచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లోపల ఉన్నటువంటి లేయర్స్ లోపల కావచ్చు, ఉన్నటువంటి లేయర్స్ లోపల కలిగేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల, అంటే మనకి ఎప్పుడైతే మనకి ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆహారం అనేది మన శరీరం లోపలికి అంటే మనకు అన్నవాహికలోకి ప్రవేశించిన తర్వాత మనకు అక్కడ ఒక రకమైనటువంటి ఆమ్లం అనేది రిలీజ్ అవుతుంది, యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది, ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి. సో ఈ మనం తీసుకున్నటువంటి ఫుడ్ అనేది డైజెస్టివ్ ఎంజైమ్స్, డైజెస్టివ్ యాసిడ్స్, ఈ యాసిడ్స్ ఉన్నంత వరకు మనకు ఏదైతే ఫుడ్ తీసుకుంటామో మనం జీర్ణం అనేది జరుగుతుంది, ఆహారం తీసుకున్నటువంటి ఆహారం అనేది డైజెస్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ డైజెషన్ లోపల ఎప్పుడైతే మార్పులు వచ్చినాయో, మనం తీసుకున్నటువంటి ఫుడ్ లోపల ఎక్కువగా తీసుకున్నటువంటి ఫుడ్ లోపల మార్పులు రావడం వల్ల కలిగేటువంటి ప్రాబ్లం లోపల ఎక్కువగా చెప్పుకునేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ అని చెప్తుంటాం. ఈ గ్యాస్ట్రైటిస్ కండిషన్ లోపల ఏమవుతుందంటే, మనకు జీర్ణాశయం లోపల ఉన్నటువంటి లేయర్స్ లోపల మనకు ఒక రకమైనటువంటి వాపులాగా ఏర్పడుతూ ఉండడం, అక్కడ ఉన్నటువంటి లేయర్స్ లోపల డ్యామేజ్ అవుతూ ఉండడం, అక్కడ ఉన్నటువంటి లేయర్స్ డ్యామేజ్ అయిపోయి అక్కడ ఒక రకంగా ఉన్నటువంటి అల్సర్ లాగా ఏర్పడుతూ ఉండడం, ఇలాంటివి మనం ఎక్కువ చూస్తుంటాం. ఈ విధంగా ఎప్పుడైతే వాపు అనేది జీర్ణాశయం లోపల వాపులు అంటే ఆ లేయర్ లోపల కలిగేటువంటి వాపుని మనం గ్యాస్ట్రైటిస్ అని చెప్తుంటాం అనమాట. సో సాధారణంగా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువగా నడి వయసు వారి లోపల ఎక్కువగా కామన్గా చూస్తూ ఉంటాము. 18 to 40 ఏజ్ గ్రూప్ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తుంటాం అనమాట. అయితే ఈ మధ్యకాలం లోపల చూసినట్లయితే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం పెద్దవారి లోపల కాదు, చిన్నపిల్లల లోపల కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో చిన్నవారి లోపల కావచ్చు, పెద్దవారి లోపల కావచ్చు, తీసుకున్నటువంటి ఆహార అలవాట్ల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోతున్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, కాల్ తీసుకుందాం. హలో. హలో, సర్ప్రాజ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు అన్నారు. నమస్తే డాక్టర్ సార్. నమస్కారం సార్. సార్ నేను లెక్చరర్ సార్, కెమిస్ట్రీ లెక్చరర్ నేను. ఓకే సార్. నాకు ఏమైతుందంటే సార్, ఫుడ్ తినిన తర్వాత నాకు అన్ఈజీనెస్ చాలా ఫీల్ అవుతుంది సార్ నాకు. ఓకే. ఇంకొకటి నాకు ఒక 6 మంత్స్ లో ఒక్కసారి ఏమైతుందంటే, ఒక సడన్ మన లివర్ ఏరియా, ప్యాంక్రియాస్ ఏరియాలు అటువైపు చాలా సివియర్ పెయిన్ అవుతాయి సార్ నాకు. ఓకే, ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి ఈ విధంగా వస్తుందా సార్? 6 మంత్స్ కి ఒకసారి సివియర్ పెయిన్ అవుతాయి సార్ నాకు. ఓకే. మళ్ళీ సడన్లీ డిసపియర్ అయిపోతుంది. ఓకే. మళ్ళీ నేను ఏం చేసినానంటే డయాగ్నోసిస్ చేసినాను. ఓకే. చేస్తే ఒక్కసారి నాకు గాల్బడర్ లో 2 mm స్టోన్ కనిపించింది. ఓకే సార్. మళ్ళీ సెకండ్ టైం టెస్ట్ చేపిస్తే లేదని కనిపించింది సార్. ఓకే సార్. అంటే ఓవరాల్ సమ్మరీ చెప్తే నాకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఒకటి 6 మంత్స్ లో ఒకసారి సివియర్ పెయిన్ అవుతుంది. ఎంత పెయిన్ అంటే అసలు నాకు ఐ కాంట్ వేర్ ఇట్. ఓకే సార్. సెకండ్ ఫుడ్ తిన్న తర్వాత అన్ఈజీనెస్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది సార్ నాకు రైట్ హ్యాండ్ సైడ్ లో. ఓకే, రైట్ సైడ్ లోపల పెయిన్ అనేది ఫుడ్ తీసుకున్న తర్వాత ఎక్కువ అని చెప్తున్నారు. ఓకే. అవును సార్, అవును సార్, అన్ని ఇదే సార్, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. ఓకే సార్. ఏమైనా మంచి అడ్వైస్ ఇస్తే నేను ఫాలో చేస్తాను. ఖచ్చితంగా సార్. ఇదేంటంటే, ఫుడ్ తీసుకున్న తర్వాత కొందరి లోపల ప్రాబ్లం అనేది పెరిగిపోవడం చూస్తుంటాం. కొందరి లోపల అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అంటే కడుపులో నొప్పిగా ఉండడం కానివ్వండి, హెవీనెస్గా అనడం కానివ్వండి, నెక్స్ట్ పోతే కొంచెం ఆహారం తీసుకున్నా కానీ ఎక్కువగా అనిపిస్తున్నట్టు కానివ్వండి, కడుపు ఉబ్బినట్టుగా ఉండడం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ కండిషన్ లోపల మనం చూస్తుంటాం అనమాట. సో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ లోపల ఏమవుతుందంటే, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో తీసుకున్న తర్వాత కొంతవరకు బర్నింగ్ సెన్సేషన్ అనేది ఇమీడియట్గా ఫుడ్ తీసుకున్న తర్వాత మనకు ఒక రకమైనటువంటి నొప్పి కానివ్వండి, బర్నింగ్ సెన్సేషన్ కానివ్వండి, కొద్దిపాటి ఆహారం తీసుకున్నా కానీ ఎక్కువగా అనిపించడం కానివ్వండి, ఆకలి అనేది మందగించడం కానివ్వండి, ఇలాంటివి చూస్తుంటాము. అదేవిధంగా కొంతమంది లోపల ఫుడ్ తీసుకున్న తర్వాత
అంటే ఫుడ్ తీసుకునే కంటే ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే కడుపులో నొప్పి కానివ్వండి, వికారంగా ఉండడం కానివ్వండి, ఆకలి విపరీతంగా ఆకలి అవ్వడం కానివ్వండి, ఇలాంటివి చూస్తుంటాం. అదేంటంటే డ్యూడినల్ అల్సర్ కండిషన్ లోపల మనం చూస్తుంటాం. సో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్న కండిషన్ లోపల ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. ఎక్కువగా ఇది రావడానికి గల కారణాలు ఏంటంటే స్పైసీ ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, నాన్ వెజ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి. అండ్ టైం టు టైం ఆహారం అనేది ఎక్కువ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల ఈ విధమైనటువంటి గ్యాస్ట్రిక్ అల్సర్స్, డ్యూడినల్ అల్సర్స్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది సార్. సో టైం టు టైం ఫుడ్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మన శరీరం లోపల ఫ్యాట్ కంటెంట్ అనేది పెరిగిపోయిన కండిషన్ లోపల ఈ హైపర్ అసిడిటీ అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా వాకింగ్ అనేది చేసుకోవాలి, తగినంత ఆహారం తీసుకోవాలి, ఎక్కువగా ఆయిల్ పదార్థాలు అంటే నూనె వస్తువులు అనేది ఎక్కువ తీసుకోకూడదు. ఇలాంటి చేయడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి పెయిన్ వస్తుందని చెప్తున్నారు. సో ఈ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి రావడానికి అక్యూట్ ప్యాంక్రైటిస్ కండిషన్ లోపల కూడా ఈ పెయిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ గాల్ బ్లాడర్ లోపల కోలేథియాసిస్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ స్టోన్స్ అనేది ఒకసారి చూసినప్పుడు 2 mm సైజ్లో ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ స్కాన్ లోపల ఇది లేదని చెప్తున్నారు. సో ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కానివ్వండి, నెక్స్ట్ పోతే గాల్ బ్లాడర్ పాలిప్స్ అంటే లోపల నీటి బుడగలాగా ఏర్పడి ఉన్నా కానివ్వండి, ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేది కానివ్వండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని మళ్ళీ ఒకసారి యూజీ అబ్డామిన్ చేయించండి. అల్ట్రాసోనోగ్రఫీ చేయించడం వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా, గాల్ బ్లాడర్ లోపల సిస్ట్ ఏదైనా ఉందా, పాలిప్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూసుకొని ఒకసారి మీ దగ్గర హోమియోకేర్ ఇంటర్నెట్ సంప్రదించండి సార్. బిఫోర్ దట్ ఎక్కువగా స్పైసీ ఆహార పదార్థాలు తీసుకోకుండా కొంతవరకు నార్మల్ స్పైసీ ఆహార పదార్థాలు తీసుకోండి, దానివల్ల కొంతవరకు మార్పు అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి మేడం. యాదగిరి గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. యాదగిరి గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి దయచేసి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మా అబ్బాయి ఉదయ భార్గవ్ అండి. ఉదయ భార్గవ్కి మేము గ్యాస్ ఏషియన్ స్టాఫ్ గ్యాస్ ఉంటాయికి మేము దాని డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకున్నాము. కడుపులో పొట్టలో చిన్న చిన్న పాలిప్స్ అనేవి ఏర్పడ్డాయట. ఏర్పడిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాం. పాలిప్స్ లో పెద్దగాయని, పెద్ద అయిన తర్వాత ఆపరేషన్ చేసేసి స్టమక్ ని గ్యాస్ట్రిక్ ఆపరేషన్ చేసి స్టమక్ ని తీసేసారు. తీసేసిన తర్వాత క్యూర్ కాలేదు. క్యూర్ కాకుండా ప్రోటీన్స్ గ్రహించకుండా గ్రహించకుండా వాపులు వచ్చినాయి. వాపులు రావడం వల్ల మా అబ్బాయి చనిపోయిందండి. వారం 10 రోజులు అయింది చనిపోయి. దీనికి రాకుండా ఉండడానికి ఏమైనా చర్యలు తీసుకోవాల్సి ఉందా, ఇంకా ఏమైనా వైద్యంలో లోపం ఉందా, మాది ఏమైనా పొరపాటు, ఆపరేషన్ కూడా చేయించడం, దానికి ఏమైనా మీ యొక్క ఉచిత సలహాలు ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని నా యొక్క కోరిక సార్ ఇది. ఓకే సార్, అంటే ఏంటంటే మనకు చిన్న వయసు వారి లోపల కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ కామన్గా చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలం లోపల. అయితే వాళ్ళ లోపల ఈ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏంటంటే ఎక్కువగా వాళ్ళు ఇష్టపడేటువంటి ఆహార పదార్థాలు, వాళ్ళ లోపల తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఒక కారణంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎవరిలో అయితే ఎక్కువగా ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి ఐటమ్స్ అంటే ఈ నవ జనరేషన్లో ప్రతి ఇంటి లోపల ఫ్రిడ్జ్ అనేది కామన్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోతున్నాయని మన రీసెంట్ స్టడీ లోపల మనం తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ పోతే ఏంటంటే ఎక్కువగా స్పైసీ ఆహార పదార్థాలు ఎక్కువ ఇష్టపడుతుంటారు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల. ఎక్కువగా బేకరీ ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే జింక్ ఫుడ్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ఆహార పదార్థాలు వాళ్ళు కోరుతున్నారు, వాళ్ళు ఇష్టపడతారని చెప్పేసి మనం ఎక్కువగా ఇవ్వడం వల్ల వాళ్ళ లోపల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎవరిలో అయితే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటారో వాళ్ళ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా మనం ఫుడ్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళ లోపల మనం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది కొనిచ్చినట్టు అవుతుంది. సో ఫుడ్ ఏదైతే తీసుకుంటారో అలాంటి ఫుడ్ తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పోతే బేకరీ ఐటమ్స్ కానివ్వండి, ఈ మార్కెట్లో ఉన్నటువంటి వివిధ రకమైనటువంటి ఆహార పదార్థాలు, ఈ ఆహార పదార్థాల లోపల కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ అనేది యాడ్ చేయడానికి, వాళ్ళు ఉన్నటువంటి టేస్ట్ అనేది ఇంప్రూవ్ చేయడానికి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ అనేది మిక్స్ చేస్తుంటారు. అలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చిన్నపిల్లల లోపల ఒకప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే 18 తర్వాత 20 ఇయర్స్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేది చూసేవాళ్ళం. బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ లోపల ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తుంటున్నాం. సో ఇలాంటి ఆహార పదార్థాలు అవాయిడ్ చేయడం వల్ల చిన్నపిల్లల లోపల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే ఎవరిలో అయితే ఈ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసినామో ఇమీడియట్లీ ఆ ప్రాబ్లమ్ దేనివల్ల వస్తుంది అంటే తీసుకున్నటువంటి ఫుడ్ వల్ల వస్తుందా, లేదంటే శరీరంలో ఉన్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అంటే యూజువల్గా థైరాయిడ్ కండిషన్ లోపల కావచ్చు, నెక్స్ట్ పోతే గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి స్టోన్స్ కండిషన్ లోపల కావచ్చు, అంటే ఈ చిన్నపిల్లల లోపల రావచ్చు, పెద్దవాళ్ళ లోపల రావచ్చు. సో చిన్నవాళ్ళ లోపల ఈ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నట్లయితే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, నెక్స్ట్ పోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానివ్వండి, నెక్స్ట్ పోతే రీనల్ క్యాలిక్యులే కానీ ఇలాంటి కండిషన్ లోపల కూడా కడుపులో ఒక రకమైనటువంటి నొప్పి,
విపరీతమైనటువంటి వామిటింగ్ రా అంటే వామిటింగ్ సెన్సేషన్ కానివ్వండి, వామిటింగ్స్ రావడం కానివ్వండి, ఇలాంటి చూస్తుంటాం. సో అది దేనివల్ల వస్తుందని నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరైతే చిన్నపిల్లలు ఈ ప్రాబ్లం చెప్తున్నారో అవి దేనివల్ల వస్తుందో నిర్ధారించుకొని సరైన రీతిలో దానికి ట్రీట్మెంట్ అని అందించినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సార్, రాజేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు అన్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి. ఓకే సార్, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? నమస్తే డాక్టర్ లోకేష్ గారు. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? హలో, 50 సంవత్సరాలు అండి. 50 సంవత్సరాలు అన్నారు. ఓకే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్తున్నారు, ఏమవుతుంది సార్ మీకు? కొద్దిగా మలబద్ధకం ఏర్పడుతుంది సార్. మలబద్ధకం అనేది ఉంది. ఓకే, ఈ మలబద్ధకం అనేది ఎప్పటి నుండి ఉంది సార్ మీకు? ఒక 3-4 ఇయర్స్ అప్పుడు మా ఫాదరు మా మదర్ అనుకోకుండా సడన్లీ కొద్దిగా ఎక్స్పైర్ అయ్యింది. మేము అప్పటి నుంచి కొద్దిగా స్ట్రెస్ అయిపోయి కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నాం. దానితో ఆ స్ట్రెస్ అనేది పోతలేదు సార్. ఓకే, ఇప్పుడు 50 ఇయర్స్ అని చెప్తున్నారు మలబద్ధకం అని కారణం అని చెప్తున్నారు. సో యూజువల్గా ఏజ్ పెరిగే కొద్దీ మన శరీరం లోపల గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ కాన్స్టిపేషన్ అనేది చెప్తున్నారు, ఈ కాన్స్టిపేషన్ రావడానికి గల కాన్స్టిపేషన్ అని మనం ఎప్పుడు అంటుంటాం, ఎప్పుడైతే బౌల్ మూమెంట్ అనేది రెగ్యులర్గా లేకుండా అట్లీస్ట్ 2-3 డేస్కి ఒకసారి మోషన్ అనేది వెళ్ళాల్సి రావడం, 2-3 డేస్కి ఒకసారి స్టూల్ పాజ్ చేసిన కండిషన్ మనం కాన్స్టిపేషన్ అని చెప్తుంటాం అనమాట. సో ఈ కాన్స్టిపేషన్ వేరు, హార్డ్ స్టూల్ వేరు, ఈ రెండు రకాలకు మనం చూస్తూ ఉంటాము. సో ఈ కాన్స్టిపేషన్ లోపల ఏమవుతుందంటే మన శరీరం లోపల మిగతా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లైక్ థైరాయిడ్ కండిషన్ లోపల కావచ్చు, అండ్ నెక్స్ట్ పోతే ఏజ్ రిలేటెడ్గా 50 ఇయర్స్ అని చెప్తున్నారు డయాబెటిక్స్ కండిషన్ లోపల కావచ్చు, మన శరీరంలో ఉన్నటువంటి వాటర్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల, మన శరీరంలో ఉన్నటువంటి యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఈ రకమైనటువంటి కాన్స్టిపేషన్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ 3 ఇయర్స్ నుండి కంటిన్యూగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అని చెప్తున్నారు. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ సరైన రీతిలో దానికి ట్రీట్మెంట్ అని అందించకపోయినట్లయితే ఫర్దర్ గా హిమోరాయిడ్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది, ఫిజర్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది, ఫిస్ట్లా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం గల మెయిన్ రీజన్స్ ఏంటంటే స్పైసీ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, అండ్ తీసుకున్నటువంటి ఆహారం లోపల ఫైబర్ కంటెంట్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి స్టూల్ అనేది హార్డ్గా రావడం, కాన్స్టిపేటెడ్ స్టూల్ అని రావడం అని చూస్తుంటాం. మీరు రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ వాటర్ అనే తగిన రీతిలో వాటర్ తీసుకొని దాంతోపాటు ఎక్కువగా ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, అంటే ఫైబర్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది, ఆకుకూరల లోపల ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా దోసకాయ, బీరకాయ, బెండకాయ ఇలాంటి ఏదైతే వెజిటబుల్స్ లోపల ఈ ఫైబర్ అనేది న్యాచురల్గా ఎక్కువగా దొరుకుతుందనమాట. సో ఇలాంటి వెజిటబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ అనేది యూజ్ చేసినట్లయితే ఈ ప్రాబ్లం పూర్తి స్థాయిలో తగ్గడానికి అవకాశం ఉంటుంది సార్. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి, అసలు బేసిక్ కాజ్ ఏంటి, దేనివల్ల మీకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏర్పడింది అనేది గుర్తించి ట్రీట్మెంట్ అందిస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, పర్వతాల గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు అన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నాకు గ్యాస్ స్టవ్లు 6 సంవత్సరాలు ఉండాలి, గ్యాస్ స్టవ్లు ఉంది సార్. ఓకే, ఏజ్ 34 ఇయర్స్. ఓకే సార్. అయితే ఈ గ్యాస్ స్టవ్ తోటి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సరే సార్, ఆస్తమా, కీళ్ళ నొప్పులు లాంటి. ఓకే, ఇంకోటి నరాల వీక్నెస్. ఓకే, ఇట్లా చాలా ఏంటి సార్? ఓకే అండి. సో 35 ఇయర్స్ అని చెప్తున్నారు ఈ యాసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గ్యాస్ట్రైటిస్ అని చెప్తున్నారు. సో ఇందులో ఏంటంటే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అండ్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అని రెండు రకాలే చూస్తుంటారన్నమాట. ఎవరైతే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రికరెంట్గా ఒక మోర్ దాన్ 2 మంత్స్ అనేది వస్తున్నట్లయితే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అని చెప్తున్నారు. మీ కండిషన్ కూడా క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ లోపల ఏమవుతుందంటే ఏదైతే యూజువల్గా అక్యూట్ కండిషన్లో తీసుకున్నటువంటి యాంటాసిడ్స్ అనేది టెంపరీగా రిలీఫ్ ఇస్తూ ఉంటాయి, అలాంటి మెడిసిన్స్ అనేది కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల మీ లోపల న్యాచురల్గా రిలీజ్ అవ్వాల్సినటువంటి, న్యాచురల్గా సీక్రెట్ అవ్వాల్సినటువంటి ఎంజైమ్స్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ కానివ్వండి, యాసిడ్స్ కానివ్వండి, న్యాచురల్గా రిలీజ్ కావడం అనేది ఫర్దర్గా తగ్గిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే హైపర్ యాసిడిటీ కండిషన్ నుండి గ్యాస్ట్రైటిక్ కండిషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది, రెగ్యులర్గా మీరు యాసిడ్స్ అంటే యాంటాసిడ్ టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో బేసిక్ కాజ్ ఏంటి, దేనివల్ల ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వచ్చిందని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చెప్తున్నారు ఆర్థరైటిస్ అని చెప్తున్నారు, అంటే కీళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు అనేది రావడానికి గల కారణాలు 34-35 అని చెప్తున్నారు. గ్యాస్ట్రైటిస్ కండిషన్ లోపల మనం కొద్దిపాటి ఆహారం తీసుకున్నా కానీ మనం ఎక్కువగా అంటే స్టమక్ ఫుల్గా అనిపించడం కానివ్వండి, ఫుడ్ ప్రాపర్గా తీసుకోలేకపోవడం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా గ్యాస్ట్రైటిస్ కండిషన్ లోపల ఏమవుతుందంటే మనకు స్టమక్ కానివ్వండి, ఇంటెస్టైనల్ ట్రాక్ లోపల కానివ్వండి, ఏదైతే మనకు శరీరంలో కావాల్సినటువంటి కాల్షియం కానివ్వండి, విటమిన్ డి కానివ్వండి, విటమిన్స్ బి12 కానివ్వండి, మన
స్టమక్లో ఉన్నటువంటి ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఇంటెస్టైన్ ట్రాక్లో ఉన్నటువంటి మ్యూకస్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో మీరు తీసుకున్నటువంటి ఫుడ్ అనేది గ్యాస్ట్రిక్ మీ తీసుకున్నటువంటి ఫుడ్ అనేది మెయిన్గా అబ్జర్వ్ అయ్యేది కూడా ఈ గ్యాస్ట్రిక్ మ్యూకస్ అని ఉండే. సో ఎప్పుడైతే ఈ మ్యూకస్ లోపల కానివ్వండి లేయర్స్ లోపల కానివ్వండి చేంజెస్ రావడం వల్ల గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వస్తుంది. సో మీ బాడీ కావాల్సినటువంటి మినరల్స్ కానివ్వండి విటమిన్స్ కానివ్వండి ప్రాపర్ రేంజ్లో అందకపోవడం వల్ల కూడా మిగతా ప్రాబ్లమ్స్ ఆర్థరైటిస్ కానివ్వండి ఏదైతే చెప్తున్నారో ఆర్థరైటిస్ నరాల బలహీనత ఇవన్నీ సమస్యలు అని చెప్తున్నారో ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్ కాజ్ ఏంటి గ్యాస్ట్రైటిస్ అనమాట. ఈ గ్యాస్ట్రైటిస్ని రిమూవ్ చేసినట్లయితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయండి. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమ్యూకేర్ ఇంటర్నెట్ సంప్రదించండి. బిఫోర్ దట్ ఏంటంటే మీరు తీసుకున్నటువంటి ఆహారం లోపల స్పైసీ ఫుడ్ అనేది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీకు స్మోకింగ్ కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి ఇలాంటి అలవాట్లు ఉన్నట్టయితే వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ స్మోకింగ్ కానివ్వండి ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ మ్యూకస్ లేయర్స్ లోపల మనకు ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతుంటాయి అండ్ రిమైనింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ అలానే ఉంటాయి. కాబట్టి వాటిని దాన్ని వదిలేసి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చిందండి. ఓకే సార్. గ్యాస్ ట్రబుల్ ఏమిటి? షుగర్ బీపీ వచ్చిందండి. ఓకే సార్. ఈ షుగర్కి బీపీకి ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషన్ ముందు జీవితాంతం వాడాలా అండి? అంటే ఇప్పుడు హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ అని చెప్తున్నారు, షుగర్ అండ్ బీపీ అని చెప్తున్నారు. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? గ్యాస్ ట్రబుల్ వచ్చింది. మొన్న గుంటూరు వెళ్ళి పరీక్ష చేయించుకుంటే పేకు పోట వచ్చినది, దాని ఎమ్మటి బీపీ షుగర్ కూడా వచ్చినాయి అని చెప్పారండి. ఓకే, పేగు లోపల పొర వచ్చిందని చెప్తున్నారు. ఓకే సార్. దీని ఇప్పుడు హోమియో మందులు కూడా జీవితాంతం వాడాలన్నా షుగర్కి వాడే పని లేదండి. ఓకే అండి, ఇక్కడ డయాబెటీస్ అని చెప్తున్నారు, హైపర్ టెన్షన్ అని చెప్తున్నారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని కూడా చెప్తున్నారు. సో ఎండోస్కోపీ చేయించారు, గ్యాస్ కడుపు లోపల పొరలు వచ్చినాయని చెప్తున్నారు. సో ఈ పొరలు రావడం అనేది ఏంటంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ సార్. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ లోపల మెయిన్గా డ్యూడినల్ అల్సర్స్ కావచ్చు, ఈ డ్యూడినల్ అల్సర్స్ కావచ్చు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కావచ్చు, వాటిని పొరలుగా మనం చెప్తూ ఉంటాము. సో ఈ పొరల్ని ఫస్ట్ మనం ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ డయాబెటీస్కి హైపర్ టెన్షన్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికి హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంది సార్. మీరు అడుగుతున్నారు డయాబెటీస్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికి అవకాశం ఉంటుందా అని అంటున్నారు. సో ఏంటంటే ఈ డయాబెటీస్ లోపల మనకు షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మీ షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే, అంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నట్లయితే దాన్ని పూర్తి స్థాయిలో నివారించడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ మీ షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే, ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లైన్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ప్రజెంట్ టెంపరీగా ఈ సిమ్టమాటిక్గా ఈ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేయడం కానివ్వండి, నెక్స్ట్ పోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా టెంపరీ రిలీఫ్ అనేది ఇస్తూ అండ్ పర్మనెంట్ క్యూర్ చేయడానికి మనం ట్రీట్మెంట్ అందించాల్సిన అవసరం ఉంటుంది సార్. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియోకేర్ ఇంటర్నెస్ సంప్రదించండి. డయాబెటీస్, హైపర్ టెన్షన్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్ ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఏదైతే చెప్తున్నారో, దీని గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని చెప్తున్నారు. సో ఈ అల్సర్స్ ప్రాబ్లమ్ కూడా పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మల్లికార్జున గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గ్యాస్ట్రిక్ సార్. ఓకే సార్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. ఓకే, ఏమేమి అనిపిస్తున్నాయి సార్ ప్రాబ్లమ్స్? ఫస్ట్లో స్టార్టింగ్ స్టేజ్ ఎలా వచ్చిందంటే పెయింట్ వచ్చేసింది. ఓకే, పెయిన్ వచ్చిన తర్వాత చూపించుకుంటే గ్యాస్ట్రిక్ అని చెప్పారు డాక్టర్. మళ్ళీ తర్వాత వేరే హాస్పిటల్ వెళ్తే అక్కడ స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పేగు పొక్కిందని చెప్పి అన్నారు. ఓకే సార్. పేగు పొక్కిందని చెప్పి దానికి మెడిసిన్ ఇచ్చాడు. ఓకే, మెడిసిన్ ఇచ్చిన తర్వాత వాడు యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత కొంచెం కంట్రోల్ ఉండేది. మళ్ళీ కొంచెం ఎవరికి వచ్చేసి మళ్ళీ రెండు సార్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతను చెప్పారు దీనివల్ల ప్రాబ్లం లేదమ్మా, తగ్గిపోయి ఉంటుంది, కానీ గ్యాస్ ట్రబుల్ వల్ల మీకు కొంచెం బాధగా ఉంటుందని చెప్పి అన్నాడు. ఓకే సార్. అది వన్ ఇయర్ నుంచి ఉంది నాకు. ఏజ్ వచ్చేసి 25. ఓకే, ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అంటున్నారు. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని అంటే ఏదైతే పేగు లోపల కొరికినట్టు అవ్వడం అనేది అల్సర్ అని చెప్పుకోవచ్చు, గ్యాస్ట్రిక్ అల్సర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ని ఒకసారి ట్రీట్మెంట్ అందించినా కూడా ఫర్దర్గా మళ్ళీ రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. బట్ మీరు దేని బేసిక్ కాజ్ ఏంటి, దాని ఏ దేనివల్ల వస్తుందని గుర్తించి ఆ కాజ్ని రిమూవ్ చేస్తూ మనం ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే దాని ప్రాబ్లం అనేది పూర్తి స్థాయిలో తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా అంటే ఈ నడి వయసు లోపల ఎక్కువ ఏమవుతుందంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎక్కువ లీడ్ చేయడం వల్ల కావచ్చు, అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ ప్రాపర్గా లేకపోవడం వల్ల కావచ్చు,
నైట్ షిఫ్ట్ లోపల ఎక్కువ వర్క్ చేయడం వల్ల కావచ్చు, టీ కాఫీ అలవాట్లు ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు, స్మోకింగ్ ఆల్కహాల్ అలవాటు ఉండడం వల్ల కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్ కాజ్ ఇవన్నమాట. మనకి ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసినా కానీ, యాంగ్జైటీ ఎక్కువ ఉన్నా కానీ, స్లీప్ ప్రాపర్గా లేకపోయినా కానీ, తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకున్నా కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి అలవాట్లు ఏదైనా ఉన్నట్లయితే వాటిని తగ్గించుకొని రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి, ఈ ప్రాబ్లం కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు హోమియో మెడిసిన్స్ అనేది అందించడం వల్ల దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికి అవకాశం ఉంటుంది, పూర్తిగా నివారించవచ్చు అన్నమాట. ఓకే, రైట్. అలాగే మనకి పుట్టిన పిల్లల్ని తీసుకున్నట్లయితే కొంతమంది పిల్లలు పాలు తాగినా కూడా వెంటనే వామిటింగ్ చేసేసుకోవడం కానీ, ఏమైనా పెట్టినా కూడా తినకపోవడం కానీ చేస్తూ ఉంటారు. సో చిన్న పిల్లలకు కూడాను ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే చిన్నపిల్ల లోపల మనకు మిల్క్ ఫీడ్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్, అంటే ఇమీడియట్లీ కొంత టైం లోపల మళ్ళీ వామిటింగ్ చేసుకోవడం అని చూస్తుంటాం. దాన్ని రిఫ్లెక్స్ ఈసోఫాజైటిస్ అని చెప్తుంటాం అనమాట. అంటే మనకు ఈ స్టమక్ లోపల వెళ్ళినటువంటి ఫుడ్ అనేది స్టమక్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రాకుండా ఉంటుందన్నమాట. సో ఈ దీని లోపల మార్పులు రావడం వల్ల ఫుడ్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈసోఫాగస్ లోపలికి రాకుండా ఉండడానికి మనకు స్టమక్ లోపల ఉన్నటువంటి అమరిక ఉంటుందన్నమాట. సో దాని లోపల కలిగేటువంటి మార్పుల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది గ్యాస్ట్రిక్ ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని చెప్తుంటాము. సో అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉందనే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ యూజువల్గా కామన్గా మనకి ఏదైతే ఫీడ్ చేసిన తర్వాత కొంతవరకు వాళ్ళని పడుకోకుండా మనకు స్టేట్ ఆడిపించడం వల్ల, అంటే కొంతవరకు ఆడించడం వల్ల కూడా ఈ ప్రాబ్లం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లల లోపల చాలా కామన్గా ఈ ప్రాబ్లం చూస్తుంటాం. యూజువల్గా మిల్క్ ఫీడ్ చేసిన వెంబడే వామిట్ చేయడం అని చాలామంది లోపల చూస్తుంటాం. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, దాని గురించి వరేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అలాగే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి అదే ఎసిడిటీకి మధ్య డిఫరెన్స్ ఏంటి? అంటే హైపర్ ఎసిడిటీ అని చెప్తుంటాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, హైపర్ ఎసిడిటీ ఇవన్నీ ఏంటంటే ఒకదాంతో ఒకటి లింక్ అయినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. హైపర్ ఎసిడిటీ అంటే మనకు శరీరం లోపల మనకు ఈ యాసిడ్స్ అనేది ఎక్సెస్గా రిలీజ్ అయిన కండిషన్ లోపల మనకు స్టమక్ లోపల కావచ్చు, ఇంటెస్టైన్ లోపల కావచ్చు, ఒక రకమైన అల్సర్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. యూజ్గా అంటే ఎక్కువగా యాసిడ్స్ అనేది సీక్రెట్ అయినప్పుడు మనకు మన భావం లోపల కడుపు లోపల విపరీతమైనటువంటి నొప్పి కావచ్చు, ఆహారం కొద్దిపాటిగా తీసుకున్నా కానీ ఎక్కువగా స్టమక్ అనేది ఫుల్గా ఉబ్బినట్టుగా అనిపించడం కావచ్చు, ఆహారం అనేది ఎక్కువ తీసుకోకపోవడం కావచ్చు, తరచు విరేచనాలు కావడం కావచ్చు, ఇలాంటివి మనం అసిడిటీ కండిషన్ లోపల చూస్తుంటాం. అండ్ గ్యాస్ట్రైటిస్ కండిషన్ లోపల కూడా మనకేమవుతుందంటే విపరీతమైనటువంటి కడుపులో నొప్పి ఎక్కువగా రావడం, కడుపు ఉబ్బరంగా ఉండడం ఇలాంటివన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాము. సో అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ఒకదాంతో ఒకటికి లింక్ అయినటువంటి, అంటే ఒకదాంతో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, కాల్ తీసుకుందాం. హలో. హలో ప్రియాంక. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియాంక గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు అన్నారు. సార్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. స్టమక్ లో బాగా టైట్నెస్ అవుతుంది సార్, కొంచెం రైస్ తినగానే ఇంకా అసలు తినట్లేదు సార, వెయిట్ లాస్ కూడా అయ్యాను బాగా. ఓకే, ఈ ప్రాబ్లం అంతా కూడా ఎప్పటి నుండి మొదలైంది మీకు? ఇంకా ఈ ప్రాబ్లం అంతా ఎప్పటి నుండి స్టార్ట్ అయింది మీకు? 1 మంత్ అవుతుంది సార్. ఓకే, 1 మంత్ నుండి ఈ విధంగా ప్రాబ్లం అనేది ఉందని చెప్తున్నారు. ఓకే, ఇంకా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయా? అంతే సార్, ఓన్లీ టైట్నెస్, కొంచెం ఇట్లా ఉబ్బినట్టు అనిపిస్తుంది సార్. ఓకే, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ కండిషన్ లోపల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తుంటాం అనమాట. సో ఏంటనంటే మనకు ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవడం, ఫాస్టింగ్ ఇలాంటివి ఎక్కువ చేయడం, అండ్ నెక్స్ట్ పోతే బేకరీ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం, వాటి వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది తరచూ వస్తుంటాయండి. సో ఫుడ్ లోపల కొంతవరకు చేంజెస్ చేసుకొని రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అండ్ పూర్తి స్థాయిలో తగ్గించడానికి హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. వెయిట్ లాస్ కూడా అని చెప్తున్నారు. సో మిగతా వేరే పెథలాజికల్ కండిషన్ వేరేమైనా ఉన్నాయో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎవరిలో అయితే ఎక్కువ తరచుగా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళ లోపల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నట్టు అలాంటి ఏమైనా చేసినట్లయితే వాటిని తగ్గించండి. సో దీని పూర్తి స్థాయిలో తగ్గించడానికి ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియోకేర్ ఇంటర్ని సంప్రదించి ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. ఓకే, రైట్. హోమియోపతిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది అని మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాల్టీ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.